అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. నేను మకర సంక్రాంతి రోజు వీడియో షేర్ చేస్తున్నాను. నిన్ననే మకర సంక్రాంతి అయిపోయింది కదా, ఆ వీడియో. మకర సంక్రాంతి రోజున ఇంట్లో చక్కెర పొంగలి వండాను. చక్కెర పొంగలి మకర సంక్రాంతి రోజున చాలామంది వండుకుంటారు. ఆంధ్ర సైడ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు, తెలంగాణ సైడ్ కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. కొత్తగా వచ్చిన ధాన్యంతో ఇలా చక్కెర పొంగలి తయారు చేసుకుంటారు. మనం పండుగలన్నీ వేరువేరు తేదీలలో చేసుకుంటాం కదా, సంక్రాంతి మాత్రం కరెక్ట్గా జనవరిలోనే 13, 14, 15 లేదా 14, 15, 16 డేట్లలో చేసుకుంటాము. ఎందుకో తెలుసా? మనం చేసుకునే పండుగలన్నీ మనం చంద్రుని బట్టి చేసుకుంటాము. ఈ మకర సంక్రాంతి మాత్రం సూర్యుడిని బట్టి చేసుకుంటాము. తెలుగు జ్యోతిష్యం పంచాంగాల ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రాంతి అంటారు. ఎందుకంటే ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణం నుంచి రవాణా చేస్తాడు, అందుకని ఈ రోజుని మకర సంక్రాంతిగా పొంగల్గా మనం జరుపుకుంటూ ఉంటాము. సంక్రాంతికి చాలా పెద్ద విశేషాలే ఉన్నాయి. మనకు కొత్త పంట చేతికొస్తుంది కాబట్టి రైతులందరూ సంబరంగా సంక్రాంతి జరుపుకుంటారు. ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుళ్ళు కూతుర్లు అందరితో సరదాగా పండగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా పెసరపప్పు బియ్యంతో పాలు పోసి అలాగే బెల్లాన్ని కరిగించి ఇందులోకి వేసుకొని చక్కెర పొంగలి కూడా తయారు చేసుకుంటారు. భోగి మంటలతో మొదలై మొదటి రోజు భోగి పండుగ, అలాగే రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ రోజు మనకి వ్యవసాయ పనులలో ఎంతగానో కష్టపడే పశువులను ఈరోజు పూజిస్తారు. వాటికి చెరువుకి తీసుకెళ్ళి స్నానం చేపించి బొట్టు పెట్టి పూజించి పశువులకు ఇష్టమైన దాణా పెడతారు. అలాగే నాలుగవ రోజు ముక్కనుమ రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తిని ఇలా 4 రోజుల పాటు సంక్రాంతి పండుగ పల్లెటూర్లలో చాలా హడావిడిగా జరుగుతుంది. ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. తెలంగాణ వాళ్ళు బతుకమ్మ పండుగకి ఎలాగైతే సొంత ఊర్లకు వెళ్తామో, ఆంధ్ర వాళ్ళు కూడా ఈ పండుగ టైంలో సొంత ఊర్లకి ఖచ్చితంగా వెళ్తారు, పెద్ద పండుగ అని అంటారు. మరాఠీ వాళ్ళు ఈ రోజున నువ్వుల లడ్డు ఖచ్చితంగా తింటారు. ఈరోజు ముఖ్యంగా తినమలసిన వంటకాలు ఏంటంటే చక్కెర పొంగలి కానీ, నువ్వుల లడ్డూలు కానీ, అలాగే పల్లీల లడ్డూలు కానీ ఇలాంటివి తింటూ ఉంటారు. పిల్లలు ఎంతో ఇష్టంగా గాలిపటాలు ఎగిరేసుకుంటూ ఉంటారు. రోజు మొత్తం చాలా హడావిడిగా ఉంటుంది. ముఖ్యంగా ముగ్గుల పోటీలు, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడము, చీకటితో లేచి ఇంటి ముందు మొత్తం శుద్ధి చేసుకొని అలుకుచల్లి రంగురంగుల ముగ్గులు వేసుకొని సంక్రాంతి పండుగకు స్వాగతం చెప్తారు. నేను చేసిన చక్కెర పొంగలిలో కొద్దిగా బెల్లం కరిగించి నీళ్లు పోసాను, అలాగే కొద్దిగా చక్కెర కూడా వేశాను. కరెక్ట్గా అయింది చక్కెర పొంగలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా నెయ్యి గరం చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని చక్కెర పొంగలిలోకి వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెసే. పరమాన్నం వండినట్టే వండుకోవచ్చు. పెసరపప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా పెసరపప్పును రైస్ను వేయించుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత అన్నంలాగా ఉడికించుకొని తర్వాత అందులో కొద్దిగా మనం కరిగించిన బెల్లం నీళ్ళు వేసుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత చక్కెర కూడా వేసుకొని లాస్ట్లో నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కొద్దిసేపటి తర్వాత మనకి ఈ చక్కెర పొంగలి గట్టిపడుతుంది. చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది రుచి అయితే. లాస్ట్లో ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం దేవుడికి సమర్పించే ప్రసాదంలో ఎప్పుడైనా సరే పచ్చకర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చకర్పూరం వేసి చేసిన నైవేద్యాలు దేవుళ్ళకు కూడా చాలా ఇష్టము. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చిటికెడే. ఇలా నలిపేసి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, ఎక్కువగా వేసుకుంటే స్మెల్ ఎక్కువైతే తినాలని అనిపించదు. కొద్దిగా వేసామా వేయలేదా అన్నట్టు కొద్దిగా వేసుకుంటే మాత్రం రుచి బాగుంటుంది. ప్రసాదం చేసినప్పుడు ఎప్పుడైనా సరే దేవుడికి సమర్పించుకునేటప్పుడు ప్రసాదం ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే దేవుడికి సమర్పించుకోవాలి, పూర్తిగా చల్లారకూడదు.
చూసారా మా ఇంటికి అయోధ్య రామయ్య వచ్చారు. అదేనండి, ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా, దేశం మొత్తం మీద చాలా సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ రోజున ఇంట్లో కూడా పూజలు చేసుకోవాలి అని చెప్పారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో మనం ఇంట్లో కూడా పూజలు చేసుకుంటాం, ఆ రోజు సాయంత్రం కూడా పూజలు చేసుకుంటాం. కాబట్టి చాలామంది ఇళ్లలో సీతారాముల వారి చిత్రపటం ఉండే ఉంటుంది, కొద్దిమంది దగ్గర ఉండదు కదా. మా ఇంట్లో కూడా సీతారాముల వారి చిత్రపటం అయితే లేదు. ఇంట్లో చిత్రపటం తెచ్చిపెట్టుకుంటే సీతారాముల పట్టాభిషేకం అప్పటి చిత్రపటం కానీ లేదా సీతారాముల కళ్యాణ చిత్రపటం కానీ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మంచిది. అయితే మా ఇంట్లో చిత్రపటం కానీ విగ్రహం కానీ లేదు, అందుకని నేను 22న మా ఇంట్లో పూజ చేసుకోవడం కోసం ఇలా చిన్నగా ఉన్న సీతారాముల వారి విగ్రహాలు తీసుకొచ్చుకున్నాను. రామ్ పరివార్ విగ్రహం తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత రామ్ పరివార్ విగ్రహం తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత పసుపు కుంకుమలతో అందంగా ఇలా అలంకరించుకుంటున్నాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇంట్లో విగ్రహాలను పెట్టుకొని పూజించుకోవచ్చా లేదా అని. అందుకని చాలామందికి విగ్రహాలు తెచ్చుకోవాలనున్నా ఎక్కువగా తెచ్చుకోరు. నిత్యం పూజ జరిగే వారి ఇళ్లలో విగ్రహాలు తెచ్చుకోవచ్చండి. అలా కాకుండా వారాన్ని బట్టి పూజించే వారి ఇళ్లలో కూడా విగ్రహాలు పెట్టుకోవచ్చు, కాకపోతే చిన్న సైజువే పెట్టుకోవాలి. విగ్రహం సైజు 2 ఇంచుల కంటే ఎక్కువగా ఉండకూడదు. 2 ఇంచులలోపు విగ్రహాలని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ రామ్ పరివార్లో దేవుళ్ళ విగ్రహాలు 2 ఇంచులే ఉన్నాయి, మకర తోరణంతో కలిపి 3 ఇంచులలా ఉంటాయి. అందుకని నేను చూసుకొని మరీ చిన్న సైజుది రామ పరివార్ తెచ్చుకున్నాను. నేను రామ్ పరివార్ కాకుండా ముందు సీతారాముల వారి పట్టాభిషేకం అప్పటి చిత్రపటం తీసుకుందామని అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ దొరకలేదు, అందుకని రామ్ పరివార్ తీసుకున్నాను. చిన్న సైజు గణపతి విగ్రహం మా పూజా మందిరంలో ఎప్పటి నుంచో ఉంది. ఇలా మకర సంక్రాంతి రోజు నేను రామ్ పరివార్ విగ్రహం తీసుకొచ్చుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నాను. అలాగే 22న రామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంలో జరిగే పూజలో కూడా రామ్ పరివార్ పెట్టుకొని పూజ చేసుకుంటాను. అందరికీ అక్షింతలు అందాయా ఫ్రెండ్స్? అక్షింతలని ఏం చేయాలి, ఎలా వాడాలి, ఎవరికైనా అక్షింతలు రాకపోతే ఏం చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా మీలో ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్లో ఉంచుకుంటే నేను వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.